అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ప్రతి సంవత్సరం ఎంత బిజీగా ఉన్నా ఎక్కడున్నా వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు, 10 రోజులు ఘనంగా ఊరికెళ్ళేసి సెలబ్రేషన్ చేసేవాడిని. ఈ సంవత్సరం ఎలా కలిసి వచ్చిందో తెలియదు, కానీ నేను హైదరాబాద్లో ఉన్న హాస్టల్లోనే వినాయక చవితి సెలబ్రేషన్ చేద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ వాతావరణం అట్లా కలిసి వచ్చింది. మా హాస్టల్ వార్డెన్ అన్న కానీ, మా రూమ్మేట్స్ అన్నవాళ్ళు కానీ, హాస్టల్ ఫ్రెండ్స్ కానీ 1 మంత్లోనే చాలా క్లోజ్ అయ్యారు అన్నట్టు, చాలా దగ్గర అయ్యారు. అందుకే ఈసారి ఊరికెళ్లకుండా హాస్టల్లోనే ఈ వినాయక చవితి పండుగ సెలబ్రేషన్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యా. ఇట ఈ తమ్మం కా సరే ఏమిలో పని? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బండి ఉంది, కనిపించిందా బండి? ఒకసారి చూడండి. ఇట్లా ఏనమ్మా పొద్దుమేనా? ఇప్పుడు ఇప్పుడు చిన్నగా ఆయన తీసుకెళ్ళి టాటర్ మీద అలా కూర్చోబెట్టి అలా 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 మా హాస్టల్ వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. టాటర్ వాడి ఇతనే మన టాటర్ డ్రైవర్ ప్లస్ మాటర్ ఈడ్జిత్తు. ఇతని పేరు దసరా. నేను యూట్యూబర్. చాలా దేశం వదురు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. యూట్యూబర్ అండ్ ట్రాక్టర్ డ్రైవర్, ట్రాక్టర్ ఓనర్ కూడా. ఇప్పుడు కెమెరామెన్ గణేష్ బ్రో తీసుకెళ్తా. బాగున్నా పట్టనా? పైన గణపతి ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు. చూడు ఎలా నడిపిస్తున్నావో చిట్టి చిట్టి అడుగులతో. మట్టి వినాయకుడు ప్రకృతికి మేలు అది అని కొన్నాం. అందుకే చాలా పిఓపి బ్లాస్టర్ ఫారెస్ట్ చాలా ఉంటాయి, బట్ ఇది ఎప్పటికీ మనకి హాని చేయదు. సో అందుకే మనం ఇది ఎక్కువ వాడతాం అన్నమాట. ఇక్కడ వచ్చి మాట్లాడా, నా వీడియోలో లేవు నువ్వు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేర్చుకుంటే మనం ప్రేమించాలి. సార్ 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 ఏంటి సార్ అది? ఎప్పుడైనా నేర్చుకుంటే మనం ప్రేమించాలి. నేచురల్ కాదన్నా, నేచర్ తెలీదురా? తెలిసినా చెప్పను. ఏం చేస్తారా? కామెడీ అంటే వాజ్ చేయాలి అట్లా అలా. నేచర్ ని మనం ప్రేమించాలి, ప్రకృతిని మనం గౌరవించాలి. మన మంగళ బాస్ అసలు వెనుక మళ్ళీ ఇంకా కొనసాగిద్దాం మన ఎపిసోడ్ ని. ఎపిసోడ్ ని ముందుకు తోసుకుందాం. నెక్స్ట్ తోసుకుంటే నెట్ కూడా పోదాము. మన వాహనం గాడి మన గాడి ఇప్పుడు వినాయకుని ఎలుక వాహనం అయితే మనకు గణేష్ కి ఇప్పుడు సారీ ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. వినాయకునికి ఎలుక ఎలుక వాహనం, గణేశుని మనకు వచ్చేసి ట్రాక్టర్. Thank you.
ఫైనల్లీ ట్రాఫిక్ ని దాటుకుంటూ అందరినీ దాటుకుంటూ మన గల్లీకి అయితే వచ్చేసాము. ఈ పోరగల్లని చూడండి ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుర్రో మన గణేష్ ను చూసి. మట్టి వినాయకుడు కదా, వావ్ అని మురిసిపోయారు. అండ్ తర్వాత ఆశలకైతే రీచ్ అయ్యాము. ఇక్కడ మన గల్లీ చిన్నది కాబట్టి ఈ ట్రాక్టర్ వల్ల కాసేపు వినాయకుడిని దించే ట్రాక్టర్ నుంచి దించేంత వరకు ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయ్యి ఉండే. ఇంకా తర్వాత గణేష్ని దించాక ట్రాక్టర్ అయితే పక్కకి అయితే పెట్టేశాం పార్క్. వినాయకుని తెచ్చి పెట్టేశాక ఇక డెకరేషన్ టైం అయితే స్టార్ట్ అయింది. మాకు ఇక్కడ మా అన్న వాళ్ళు కష్టపడుతున్నారు చాలా, కర్రలు బాక్సులు అవన్నీ తెచ్చి ఇక ఏమేమో చేద్దామని ప్రయత్నం అయితే చేస్తారు. అలసిపోయారు బాగా కష్టపడి. అన్న మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చారు కదా, సబ్బు పెట్టి స్నానం చేసి వచ్చినట్టే ఉన్నారా? డైనింగ్ కి ప్లేస్ సరిపడా లేదని చిన్నగా ఇంతలో డెకరేషన్ అయితే చేశాము. అండ్ హాఫ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా ఫుల్ డెకరేషన్ కోసం ఇంకో వీడియో అయితే పెడతాను, చూసేయండి త్వరలో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.